చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అవ్వచ్చు లేకపోతే రీసెంట్ గా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొంతమంది పేర్లు బయటపడ్డాయి కాల్ లిస్ట్ బయటపడింది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చిన్న విషయం కాదు పెద్ద విషయం అట్ ది సేమ్ టైం ఈ కాల్ లిస్ట్ బయటపడింది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి మన రాజధాని విశాఖ అంటూ కూడా ఒక డైవర్ట్ పొలిటిక్స్ చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ దీని మీద ఏం చెప్తారు రాజకీయాల్లో ఈ డైవర్షన్ అనేది గతంలో చేశారు ఒకవేళ అదే నిజమైతే చేసి ఉండొచ్చు కూడా అలాగే ప్రతిపక్షాలకి ఆరోపణ చేయడానికి ఇది ఒక కారణంగా కూడా వాళ్ళు తీసుకుని ఉండొచ్చు దాంట్లో కూడా మనం ఏమి చెప్పడానికి లేదు కాకపోతే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచి అంటే రాయలసీమ తర్వాత కోస్తాంధ్ర అంటే పాత జిల్లాలు తీసుకుంటే కోస్తాంధ్రలో జన మన జగన్మోహన్ రెడ్డి గారి కోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ బయట తారసపడేది అంటే లోకేష్ గారి పాదయాత్రలో తారసపడేది ఫస్ట్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి మొత్తం ఇచ్చాపురం వరకు వేవ్ టర్న్ అయింది అని చెప్పుకోవడానికి ఒక నెరేటివ్ సెట్ చేయడానికి ముందుగానే ఎవరెవరు మా పార్టీలోకి వస్తారో వాళ్ళందరితో చర్చించుకొని వన్ బై వన్ అంటే ఎలా ఎలా అయితే మీరు లోకేష్ గారి పాదయాత్ర ముందుకెళ్తూ ఉంటుందో అలా అలా అసంతృప్తులు బయటకు వస్తూ ఉంటారు బయటికి వచ్చి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు సో ఒక అది టీడీపీకి అనుకూలంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ఒక వ్యూహంలో భాగం అని చెప్పొచ్చు సో ఇవన్నీ చూస్తుంటే ఇటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక మళ్ళీ ముందుకు వస్తే తెలుగుదేశం బలపడే అవకాశం ఉంది కాకపోతే జనసేన పార్టీకి ఇంకా మాకు మీరు అవసరం లేదనే డేంజర్ కూడా ఉంది ఇంకా మాకు బలం పెరిగిపోయింది ఇంకా మీరు అవసరం లేదు మీరు దయచేయండి అని చెప్పే అవకాశం కూడా ఉంది సో డెఫినెట్గా ఇదంతా ఇప్పుడేం జరగదు గత అసెంబ్లీలో కూడా చూసాం మనం 100% సార్ చింత రాజశేఖర్ గారు ఇది అబ్జెక్ట్ అండి 100% ఎక్కడ మేము టీడీపీ పెడుతున్నామని మేము ఇప్పటి వరకు చెప్పలేదు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు అనేది మీకు తెలుసు మాకు తెలుసు తెలీదు మీరు దీన్ని అనవసరంగా లేని రుద్దద్దండి పార్టీ వాళ్ళు రుద్దారంటే నో ఇష్యూ దాని గురించి మీరు రుద్దితే దాన్ని నేను ఖండిస్తున్నా డెఫినెట్ గా మీరు ఖండించే అరుణ్ గారు రాజశేఖర్ గారు చేస్తున్న ఆరోపణ అయితే లేకపోతే కొంతమంది అనుకుంటున్నది ఏంటంటే నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వీక్గానే ఉంది మన పవన్ కళ్యాణ్ మీ పవన్ కళ్యాణ్ మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అన్నారో అప్పటి నుంచి కూడా పార్టీ బలపడడం స్టార్ట్ అయింది ఇప్పుడు బలపడుతోంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఈ పరిణామాలు అన్న తర్వాత ఈ పొత్తు ఉంటుందేమో అన్న ఒక అంచనాకు వచ్చిన చాలామంది నాయకులు వైసీపీలో గెలవలేమనుకుని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వెడుతున్నారు తప్ప జనసేన పార్టీలోకి రావట్లేదు ఈ జనసేన పార్టీ అవసరం మనకు లేదు అని అనుకుని బలోపేతమైన తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు అనుకుంటే కనుక అప్పుడు అల్టిమేట్గా జనసేన పార్టీకి నష్టమే కలుగుతోంది అనేది రాజశేఖర్ గారు చెప్తా అన్నమాట అంతే కదా మీరు రైట్ ఒక నిమిషం శివరాం ప్రసాద్ గారు ఒక నిమిషం చెప్తానండి చెప్పండి చెప్తాను చెప్పండి ఆస్తులు వ్యాపారాలు పరిరక్షణ కోసం వచ్చే ఏ నాయకుల్ని మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వాగతించరు రాజకీయ భవిష్యత్తు కావాలి మాకు మిగతా ప్రజలు ఎలా ఉన్నా పాలన ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు అనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు స్వాగతించరు మీరు నిజంగా ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు సేవ చేసి రాజకీయ వ్యవహార శైలి ఇన్నేళ్లుగా ఎలా ఉందో ఈ శైలిని మార్చి ప్రజల కోసం వ్యవస్థ కోసం వచ్చే వాళ్ళు మాత్రమే పార్టీలోకి 100% ఎంటుంది దీనిలో నో డౌట్ అందుకే కొత్త నాయకత్వాన్ని వెతుక్కుంటూ కొత్త నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ కొత్త నాయకత్వాన్ని ముందుంచి పనిచేస్తూ ఉన్నది మాత్రం వాస్తవం రెండో విషయం బలపడితే జనసేన పుత్తడగదేమో అని చెప్పేసి అనేది అది వాళ్ళ అంతర్గత విషయం మాకు సంబంధం లేదు ఇప్పటి వరకు పొత్తుని యాక్సెప్ట్ చేయలేదు పొత్తుని మేము మాత్రమే వాళ్ళ ముందు ప్రతిపాదించలేదు పొత్తు ఉంది టీడీపీతో నాక మా అధ్యక్ష వారు ఎక్కడ ప్రకటించలేదు మీ పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన లేదు అర్జున్ గారు మీ పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన లేదు కానీ మీరు మాట్లాడే మాటలు మీరు చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే అది తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తులో పొత్తు ఉండవచ్చు కాబట్టి ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి జనసేన పార్టీ వేసే అడుగులు దోహదపడుతున్నాయి అనేది రాజశేఖర్ గారు చెప్తారు శివరాం ప్రసాద్ గారు రావండి ఒక్క నిమిషం ఆగండి ప్రకటించేంత వరకు మేము ప్యానెల్ లో ఉండగా విశ్లేషకులు ఎవరు మాట్లాడినా దాన్ని నేనైతే యాక్సెప్ట్ చేయను పార్టీ నాయకులు మాట్లాడుకునేవాడు వైసీపీ వాళ్ళు మాట్లాడుకునేవాడు మాకు సంబంధమే లేదు
విశ్లేషణ పేరులో ఉన్న వాళ్ళు మాత్రం పొత్తును ఖరారు చేసి మీరు మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే జరగదు. ఎందుకంటే మీరు రాజకీయ విశ్లేషకులు, ఇద్దరు రెండు పార్టీల అధ్యక్షులు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కలవకూడదా? అదేం రాజ్యాంగ విరుద్ధమా, ప్రజాస్వామ్య విరుద్ధమా? కాదు కదా. ఇక్కడ విశ్లేషణ అంటే విశ్లేషణ అనే దానికి అర్థం ఏంటో ఒకసారి నేను చెప్తాను. విశ్లేషణ అంటే బయటికి చెప్పకుండా ఎటువైపు వెళుతోంది ఆ డైరెక్షన్ అనేది గమనించి చెప్పడమే విశ్లేషణ. విపక్ష ఓటు చీలనివ్వను అనే దానికి సంకేతము అధికారికంగా మేము పొత్తు పెట్టుకున్నామని చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదేమో గానీ, విపక్ష ఓటు చీలనివ్వను అంటే విశ్లేషకుల దృష్టిలో పొత్తు ఉంటుంది, దాన్నే విశ్లేషణ అంటారు. విపక్ష ఓటు చేయలేవను కదా సార్, విపక్షం వేరు వ్యతిరేకం వేరు. వ్యతిరేకం అంటే ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేక ఓటరు పార్టీనే ఇష్టపడేలాగా అంటే జనసేన ఇష్టపడేలాగా అనేది వ్యతిరేక ఓటు. విపక్ష ఓటు అంటే ప్రతిపక్షాల్లో ఉన్న ఓటు చేయలేవను అనేది రెండు వేరు. సరే సరే ఓకే, పార్టీ వ్యతిరేక ఓటు, పార్టీ వ్యతిరేక ఓటుని మొత్తం మీరు కైవసం చేసుకోవడానికి మీరు విపటంలో చెప్పిన సభ నుంచి ఈ రోజు వరకు మీరు చేసిన ప్రయత్నాలు గాని, మీ పార్టీలోకి బలమైన నాయకులు వస్తే వాళ్ళని నిరోధించిన రానివ్వట్లేదు అని చెప్పి మీ బోయసెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి గూడెం చెందిన మీ అభ్యర్థి ఆయన చెప్పారు, మా పార్టీలోకి బలమైన నాయకులు వస్తా అంటే రానివ్వట్లేదు అని, మా పార్టీని బలపడనివ్వట్లేదు అని, మా పార్టీ బలపడే కార్యక్రమాలు చేస్తారంటే చేయనివ్వట్లేదు అని చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగా జలశైలాన్ని బలహీనంగా పెడుతున్నారు మీరు. మీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా జలశైలాన్ని బలహీనంగా ఉంచుతున్నాడు. మీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా జనసేనని బలహీనంగా వస్తున్నాడని మీ నాయకుడు ఆరోపిస్తున్నారు. తన పార్టీ బలహీనమైపోవాలని కోరుకుంటారా? ఆయన చెప్పారు కదా, కోరుకోరు కదా, ఆయన చెప్పారు కదా ఏమని, బోయసెట్టి శ్రీనివాస్ గారు మా పార్టీలోకి బలమైన నాయకులు వస్తారంటే వాళ్ళని రానివ్వట్లేదని. బోయసెట్టి శ్రీనివాస్ గారు అన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండవచ్చు, అది అయిన తర్వాత కూడా ఆయన పిలిచి మాట్లాడారు. అవును, కానీ ఆయన చెప్పింది ప్రామాణికంగా తీసుకోవాలి కదా. ప్రామాణికంగా తీసుకోవాలి, డెఫినెట్ గా. ఇప్పుడు ఇప్పుడు అదే ప్రామాణికంగా తీసుకోవాలి. మీ పార్టీ నాయకులు చెప్తున్నారు మా పార్టీలోకి నాయకులు వస్తా అంటే రానివ్వట్లేదని, ఉన్న బలమైన నాయకులందరినీ పొమ్మలకు పొగబెట్టి బయటికి పంపించేశారు. జేడి లక్ష్మణ్ గారు కానీ నిన్నటి తోట చంద్రశేఖర్ గారి వరకు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఆనంద రామనాయ రెడ్డి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే చెప్తున్నారు కదా, జనసేన నుంచి నాయకులు ఎందుకు వెళ్ళిపోయారు? రైట్ రైట్. అరుణ్ గారు, ఈ మధ్య కాలంలో జనసేన పార్టీలో చేరికలు లేవు ఉన్న